వెల్కమ్ టు NN1 న్యూస్. నేను గౌతమి. ముందుగా హెడ్ లైన్స్. గౌరంపేట గ్రామం అంగన్వాడీ సెంటర్ లో సెక్టర్ మీటింగ్. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, ఫ్రీ స్కూల్ విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తల వివరణ. సత్తెనపల్లి రోడ్డు దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ గ్యాస్ సిలిండర్ పై నిరసన. మోడల్ స్కూల్ భవనం నిర్మాణం పూర్తి చేసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. టీడీపీ ఆధ్వర్యంలో తహసీల్దార్కి, మండల విద్యాశాఖ అధికారికి ప్రతిపత్రం. కొండపోడికి పట్టాలు ఇప్పించాలి. జల్దం గ్రామ సభలో విజ్ఞప్తి చేసిన గ్రామ ప్రజలు. పెండింగ్ లో ఉన్న కేసులు త్వరగా పరిష్కరించాలి. టార్గెట్ కు మించి ఎక్కువ కేసులు అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉండకూడదు. ఇక వివరాలు చూస్తే, తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం గౌరవంపేట గ్రామంలో స్థానిక అంగన్వాడీ సెంటర్లో గురువారం ఉదయం సెక్టర్ మీటింగ్ శంఖవరం మండలం సూపర్వైజర్ అరుణశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్ద మల్లాపురం వైద్యాధికారి సందీప్ విచ్చేసి గర్భిణీ స్త్రీలు, బాలింతలు, ఫ్రీ స్కూల్, ఎల్వీ విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద మల్లాపురం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, సచివాలయ మహిళా పోలీసు అధికారిని స్వర్ణలత, గెడ్డం బుల్లెమ్మ, మండల పరిధిలో గల అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. అంటే నాకు అటెండ్ చేస్తే 36 ఉంది. స్కూల్ తో చూస్తే 11 ఉంది. ఆవిడ ఆవిడ పేపర్ మీద చూస్తే ఇంకోటి ఉంటుంది. ఇలా రకరకాల నెంబర్లు ఉంటాయి. ఒక బరువు యూనిఫామ్ గా అంటే మన మిషన్ లో ఏదన్నా క్యాలిఫికేషన్ తేడా ఉంటుంది. మిషన్ లో తేడా ఉన్నా 1 కేజీ 5 కేజీ 2 కేజీ తేడా ఉంటుంది. కానీ మరీ 37 49 ఎంత తేడా ఉంది? చాలా తేడా ఉంటుంది. మేము ఏదైతే బరువు వేస్తామో మీ దగ్గర అదే బరువు ఉండాలి. మేము ఏదైతే బరువు హాస్పిటల్ లంగా పెరిగిందామో మీ దగ్గర అంతే ఉండాలి. మేము ఏదైతే హిమోగ్లోబిన్ ఎంత చెప్తామో అంతే హిమోగ్లోబిన్ మీరు హాస్పిటల్ ఇవ్వాలి. కొన్ని కేసులకు ఎందులో హిమోగ్లోబిన్ చెప్తారు. అది పేరుగా నేనైతే ప్రతి కేసులు మీరు చూడొచ్చు. మీరు బుక్ మీద చూస్తే ప్రతిదానికి రాస్తాను. గర్భిణీ తెలియదు తక్కువ ఉంది, అర్థం తక్కువ ఉంది రాస్తారు ఖచ్చితంగా. అది చూసుకుంటే మీకు ఐడియా వస్తుంది ఏంటి, ఎలా ఏమైనా ఇబ్బంది ఉండాలి. దాన్ని చూసి దాన్ని బట్టి మనం ర్యాష్ను మార్చుకోవడం అది చేస్తాం. టేక్ హోమ్ వాళ్ళు ఎవరిని కూడా మిస్ చేసుకోవద్దు. ఆ ర్యాష్ ఉండిపోయిన తన ఆఫీస్ కదా వచ్చిన వద్దాం అనుకుని తెచ్చిన ఎందుకు కనిపిస్తాం అనుకుని చేయడం వల్ల ఈ 4 రోజుల్లో ఆవిడ అలా ఆరోగ్యం పడితే నాకు కారణం మరణం. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయం కూడా మైండ్ లో పెట్టుకొని మనకి ఇచ్చిన అంటే ఇప్పుడు ఒకటి ఆలోచించారు మనం అందరం కూడా ఏదో చిన్నతో తక్కువ ఉద్యోగం చేస్తున్నాం. అందరికీ నమస్కారం అమ్మ. నా పేరు డాక్టర్ సందీప్. నేను తలమల్లాపురం శంఖవరం మండలం మీద వైద్యాధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు మన ఇక్కడ శంఖవరం మండలం తాలూకా అంగన్వాడీ వర్కర్స్ అందరినీ కూడా పిలిపించి కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఆశా అంగన్వాడీ ఏఎన్ఎం అందరి యొక్క కలయికతోనే మన వైద్య ఆరోగ్య శాఖ యొక్క ముందుకెళ్లే ఉద్దేశంతో మన యొక్క ప్రతి ఒక్క విషయాలు కూడా షేర్ చేసుకుని మనకున్న సమస్యల్ని, మనకున్న లోపాలని మనం మాట్లాడుకొని ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది జరుగుతుందంటే దాన్ని తీర్మానించుకొని ఆ ఇబ్బందిని అధిగమించడం కోసం ఇలా ఎవ్రీ మంత్ కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. దీంట్లో ముఖ్య భూమిక ఏంటంటే ఎర్లీ రిజిస్ట్రేషన్స్, చైల్డ్ రిజిస్ట్రేషన్స్ ఎక్కడైతే అంటే గర్భిణీ స్త్రీలు మన రిజిస్ట్రేషన్ ఎప్పుడన్నా సరే 12 వారాల లోపు అవ్వకపోతే దానివలన తర్వాత మనకి లేట్ అవుతుంది, వాళ్ళకి డైట్ అవ్వడం లేట్ అవుతుంది, లేకపోతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడం లేట్ అవుతుంది, దానివల్ల ఫ్యూచర్లో ఎన్ని ఎలాంటివన్నీ వస్తున్నాయి. సో ఇవన్నీ అధిగమించడం కోసం దాని గురించి అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టుకుందాం, వాళ్ళందరికీ కూడా ఊరు ఏది చెప్తాం, వాళ్ళందరికీ కూడా తెలియజేసి చేద్దాం అనేది ముఖ్య ఉద్దేశం. రెండోది ప్రతి ఒక్క కూడా డేటా సిమిలర్గా ఉండదు. అంటే గర్భిణీ మేము ఎంత అయితే నమోదు చేస్తాం, మీరైతే ఎంత అయితే నమోదు చేస్తున్నారు, వాళ్ళందరికీ రేషన్ సరి. గుంటూరు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గం అమరావతి మండలం అమరావతిలోని సత్తెనపల్లి రోడ్డు దగ్గర సిపిఎం పార్టీ పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్పై నిరసన వ్యక్తం చేశారు. అమరావతి సిపిఎం కార్యదర్శి సూరుబాబు మరియు పార్టీ నాయకులు కోడెల వెంకటేశ్వర స్వామిరాజు పాల్గొన్నారు. 20 మంది ఇక్కడ ఉద్యమం చేయొచ్చు. ఈ ఉద్యమం ఫలితంగా 20 మంది 30 మంది మనకి ఉద్యమం చేస్తుంటే కొంతమంది జనాభా మన దగ్గర రాబోవచ్చు. ఆయన పోతా ఉన్న చూస్తూ ఉన్నారు.
కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు ప్రజల కోసం చేస్తారు కాబట్టి, ప్రజా పోరాటాలే మనకు ఆయుధం కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీకి సీట్లు ఓట్లు కాదు, పోరాటమే కమ్యూనిస్ట్ పార్టీ ఆయుధం. ఎర్రజెండే ప్రజలకు మద్దతు అంటగా ఉంటుందండి. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సిపిఎంఓ ఒకటో కార్యదర్శి మోదీ నవర్ గారు బిగించవలసిందిగా కోరుతా ఉన్నా. సోదరులారా పెద్దలారా, మనం కనీసం ఒక వలవ సాగు పెట్రోల్ డీజిల్ గ్యాస్ బాగా పెంచారు, అయినా ప్రజల మడికి బయటికి రావట్లేదు. సిపిఐ సిపిఎంతోనే ప్రజలు కూడా బాగా వస్తే బాగా జన ప్రజలు ఎక్కువ వస్తే ప్రభుత్వం కూడా భయపడుతుంది. అందువల్ల ఆ రెండు పార్టీలే కాదు మనకే పని అన్నట్టుగా ఉద్యమాలు అయితే, అందువల్ల ప్రజలు ఎక్కువ వస్తే ఆ ప్రజలు దాని మీద మన పార్టీలు కూడా ఎక్కువగా వచ్చి ఆ సంగీతానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఈ అవకాశం ఇచ్చిన సిపిఐ సిపిఎం పార్టీలకు ఇద్దరితో ఈ అవకాశం ఈ కార్యక్రమం పూజిస్తున్నా. మోర్చల్లాలే హోమపక్షాలు ఐక్యత, హోమపక్షాలు ఐక్యత, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను కాపాడాలి, ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడాలి, ప్రభుత్వ రంగ సంస్థల్ని రక్షించాలి, కార్మిక చట్టం. వినుకొండ నియోజకవర్గం జీపూరు మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్ భవనం నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వనికుంట గ్రామం నుండి ఈపూరు వరకు నిరసన వెళ్లి మండల తహసీల్దార్ మరియు మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. గతంలో 2020 సంవత్సరంలో వనికుంట గ్రామంలో స్థానిక శాసనసభ్యులుగా ఉన్న బ్రహ్మనాయుడు గారు శిలాఫలకం వేసి ఈ రోజు వరకు కూడా అక్కడ బొచ్చ సిమెంట్ వేసిన దాఖలాలు లేవు. ఆ రోజు శాసనసభ్యులు ఆంజనేయులు గారి కృషితోటి సుమారు 5 కోట్ల రూపాయలని మోడల్ స్కూల్ నిర్మాణానికి నిధులు తీసుకురావడం జరిగింది. సుమారు 20 లక్షల రూపాయలతోటి ప్రహరీ గోడని కూడా నిర్మించి ఆ స్థలం అన్యాక్రాంతం కాకుండా చూడటం జరిగింది. వనికుంట గ్రామ ప్రజలు పెద్ద మనసుతోటి ఆ రోజు కుల మతాలకి పార్టీలకు అతీతంగా వచ్చి మా గ్రామానికి మోడల్ స్కూల్ కావాలని చెప్పి అడగటం జరిగింది. ఈపూరు మండలంలో ఉన్న 18 గ్రామాలకి సెంటర్ పాయింట్ గా ఉంటది, బీసీలు ఎక్కువగా ఉన్న గ్రామం కావున మాకు మోడల్ స్కూలు ఇవ్వవలసిందిగా ఆ రోజున్న శాసనసభ్యులు వారిని కోరిన వెంటనే శాసనసభ్యులు వారు ఆంజనేయులు గారు మోడల్ స్కూల్ ని వనికుంటకి మార్చడం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వల్ల ఆ భవనాన్ని నిర్మించలేకపోయారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం 5 కోట్ల రూపాయల నిధులతోటి ఈ రోజు ఇక్కడున్న శాసనసభ్యులు సుమారు 30 నెలలు పూర్తయినా గాని కనీసం ఒక బిల్డింగ్ కట్టలేకపోయారు. సంస్థాపన చేసినప్పుడు బ్రహ్మనాయుడు గారి మాటలు చాలా చక్కగా ఉన్నాయి, నేను సంవత్సరం లోపు ఈ బిల్డింగ్ ని నిర్మించి పిల్లలందరికీ సౌకర్యవంతంగా నేను చేస్తానని చెప్పి ఆ రోజు వనికుంట గ్రామంలో చెప్పడం జరిగింది. ఈ రోజు 3 కట్టలు సిమెంట్ కూడా వేసి దాన్ని బాగు చేసిన దాఖలాలు. ఒకసారి ఆలోచించాలి, మాటలు చెప్పే ప్రభుత్వం ఎవరిది, చేతలు చేయించే ప్రభుత్వం ఎవరిదో. అంతర్జాతీయ పొగాకు రైతు దినోత్సవం సందర్భంగా వినుకొండ బర్లీ పొగాకు రైతులు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు మర్యాద పూర్వకంగా కలిసి పొగాకు పరిశ్రమపై విధించే అదనపు పన్నుల వలన రైతాంగానికి కలుగుతున్న ఇబ్బందులను వినుకొండ ఎమ్మెల్యేకి తెలియజేయగా వారికి ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రైతులు పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రికి తెలియజేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు. సార్
శ్రీకాకుళం జిల్లా పాలకొండ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది నుంచి డిగ్రీ స్థాయిలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి పొన్నాడ రామకృష్ణ తెలియజేశారు. ఇంటర్ వరకు తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు ఒకేసారి ఇంగ్లీష్ మీడియంలో చదవాలంటే చాలా కష్టమని, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఇంగ్లీష్పై అంత అవగాహన ఉండదని, దేశంలో ఉన్నత ఉద్యోగాలైన సివిల్ సర్వీస్లో కూడా మాతృభాషలో రాయడానికి అవకాశం ఉందని, అటువంటి డిగ్రీలో ఒకేసారి ఇంగ్లీష్ బోధన వల్ల విద్యార్థులకు నష్టపోతారని తెలియజేశారు. నమస్తే, నా పేరు పొన్నాడ రామకృష్ణ, ఏఐఎస్ఎఫ్ శ్రీకాకుళం జిల్లా కన్వీనర్. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త నూతన వరవడిని తీసుకొచ్చింది. అది ఏమిటనగా, మరి డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ నుంచి ఆంగ్ల విధానాన్ని అనేది ప్రవేశపెడుతుంది. ఇది మంచి విధానమే, కానీ ఇంటర్మీడియట్ వరకు కూడా తెలుగు మీడియంలో చదివినటువంటి పిల్లలు డిగ్రీకి వచ్చేసరికి మరి ఏ విధంగా ఇంగ్లీష్ ఆంగ్ల విద్యా విధానానికి అలవాటు పడతారో అనేది ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం అనేది గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మరి రోజున వాళ్ళ ఇష్టానికి వదిలేయాలి, ఎందుకంటే చాలా మంది విద్యార్థులు ఇంటర్ వరకు తెలుగులో చదివినటువంటి విద్యార్థులు డిగ్రీ వచ్చేసరికి ఇంగ్లీష్ విధానంలో చదవాలంటే చాలా కష్టం, ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులు చాలా వరకు కూడా తెలుగు మీడియంలోనే చదివి ఉన్నారు. అయినప్పటికీ కూడాను భారతదేశంలో అత్యున్నతమైనటువంటి విద్యా వ్యవస్థ ఉద్యోగాలైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అనే అనేక సివిల్ సర్వీసులు కూడా మరి రోజున మాతృభాషలోనే కొనసాగించాలి, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి కూడా కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి కూడా. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ ఆంగ్ల విద్యను ఈ రోజున ప్రవేశపెడుతుంది. ఆంగ్ల విద్య అనేది మేము వ్యతిరేకం కాదు, కానీ మాతృభాష అనేది అతి ముఖ్యం. బతకడానికి ఇంగ్లీష్ కావాలి, కానీ బతుకే ఇంగ్లీష్ కాకూడదని మరొకసారి ఈ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గం సంతకవిటి మండలం మండవకురిటి గ్రామంలో శ్రీ సత్యసాయి భగవాన్ ఆలయం మరల నిర్మించి పునఃప్రతిష్ఠ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ముఖ్య అతిథులుగా సర్పంచ్ బత్తుల జ్యోతిశ్వరరావు, సమతం సాంబశివరావు, ఎర్రబాల ధనుంజయరావు, సాలిపల్లి మోహన్రావు, కొప్పిశెట్టి గిరిబాబు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
కొండపోడికి పట్టాలిప్పించాలంటూ జాల్దం గ్రామ సభలో విజ్ఞప్తి చేసిన గ్రామ ప్రజలు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతలపూడి మండలం జల్దం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో తమ కొండపూడి పట్టాలు ఇప్పించాలంటూ గిరిజనులు తహసీల్దార్ సత్యనారాయణకి విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియా సమావేశంలో గిరిజనులు జగ్గారావు, ఎంఆర్ఓ సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్వి నాయుడు, తహసీల్దార్ సత్యనారాయణ, ఆర్ఐ కరిముల్లా, సచివాలయ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. అధికారి పెద్దాపురం వారి ఆదేశముల మేరకు ఎర్రంశెట్టి బాలకృష్ణ అని వారు ఇన్నిలారం పరిధిలోని 604 కంపార్ట్మెంట్కి సంబంధించి 23 ఎకరాల 93 హెక్టార్లకు సంబంధించి వారు మైనింగ్ కొరకు దరఖాస్తు చేసుకుని ఉండగా సదరు దరఖాస్తుపై గ్రామ ప్రజల ఆమోదం కొరకు ఇవి 23/10/2021 గ్రామసభ జల్దాం పంచాయతీలో నిర్వహించడమైంది. సదరు గ్రామ పంచాయతీకి సదరు గ్రామసభకి ఇచ్చేసిన సర్పంచ్ గారు, అలాగే ఎంపీడీసీ గారు, ఎంపీడీఓ గారు, అలాగే గ్రామ రెవెన్యూ అధికారి, పంచాయతీ సెక్రటరీ, అలాగే గ్రామ ప్రజల సమక్షంలో ఈ గ్రామసభ నిర్వహించడమైంది. ఈ గ్రామసభకు సంబంధించి గ్రామ ప్రజల ఉద్దేశాన్ని సేకరించగా గ్రామ ప్రజలు తమకు ఏ విధమైన గ్రానైట్ మైనింగ్ కానీ ఏ విధమైనది మా పరిధిలో మంజూరు చేయకూడదు, మా అనుమతి లేదు, ఏ విధమైనది చేయకూడదు, మాకు ఇష్టం లేదు ఇక్కడ మైనింగ్ చేయడానికి అని గ్రామసభలో వారు సుముఖంగా తెలియజేసి ఉన్నారు. కావున సదరు గ్రామసభను ఈరోజు వారు తెలిపిన సమాచారం మేరకు ఈ గ్రామసభను ఈరోజు ముగించడమైంది. అంతే మాత్రమే అక్క కల్పించారు. ఇంకా 90 మంది మిగిలిపోయి అందులోనే సాగు చేసుకుంటూ ఉంటున్నారు. వాళ్ళకందరికీ మైనింగ్కి మద్దతు ఇచ్చినట్లయితే వాళ్ళందరినీ బయటికి ఎండేసి ఆ 10 మంది పట్టలు ఉన్న వాళ్ళకి ఏదో న్యాయం చేస్తారు, కానీ మిగిలిన 90 మంది మేము నష్టపోతాం కాబట్టి మేము మైనింగ్ అన్న పదాన్ని పూర్తిగా మేము బహిష్కరిస్తున్నాం. మాకు ఏజెన్సీలో మైనింగ్ ఇవ్వడానికి మేము ఇష్టపడలేదు. మైనింగ్కి మేము మద్దతు ఇవ్వం. మైనింగ్ అన్న దానికి మాత్రం ఎటుపోటు పద్ధతిలో మేము ఎదిరిస్తాం తప్ప మేము మద్దతు ఇవ్వం అని సభముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. అడ్డా దేవుడు అండి, గిన్నెలారం జల్దం పంచాయతీ రౌతులపూడి మండలం ఈస్ట్ గోదావరి జిల్లా. ఎందుకంటే ఇవాళ ఈ గ్రామర్ సభ అనేసి ప్రెసిడెంట్ గారు, తర్వాత విలేజ్ నౌకర్ అంటే కృష్ణగారు మొత్తం మీటింగ్ ఉందని చెప్తే మేము వచ్చాం. కానీ ఇక్కడ వచ్చిన తర్వాతే తెలిసింది ఈ విషయం అనేది. ఈ విషయం కొరకు ఇక్కడ మైనింగ్ మాఫియా విషయం అని ఇప్పుడే తెలిసింది. దీని గురించి మాకు ఇంతకు ముందే మాకు వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు 54 పట్టాలు అక్కుపాత్రలు ఇచ్చారండి 54 మందికి. ఆ తర్వాత మళ్ళీ ఒక కొత్తగా ఒక 6 పట్టాలు వచ్చాయండి. ఇవి అవి మొత్తం లాక్కున్నారండి విలేజ్ కృష్ణ నౌకర్ గారు లాక్కొని. ఇదిగో భూ సర్వే ఉందనేసి ఆ భూ సర్వే చేస్తామనేసి లాక్కొని ఇప్పటికి 4 నెలలు అవుతుందండి. అవి మాకు మళ్ళీ తిరిగి ఇవ్వలేదు. ఇవ్వకుండా ఈరోజు ఇదిగో మీటింగ్ అనేసి ఈ మైనింగ్ మీటింగ్ పెట్టి మరి మీరు మీ భూములకి మరి మీరు రోడ్లు వేస్తామని మరి మీ భూములు మైనింగ్ ఇస్తే మేము రోడ్లు వేస్తాం, మీ పట్టాలు ఇవ్వండి అంటే ఇంతకు ముందే ఇచ్చేసాం. ఆ పట్టాలు మళ్ళీ తిరిగి మాకు ఇచ్చినట్లయితే మేము దానివల్ల మేము మా గ్రామ